ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ పొందే వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు ఆయన ఏ రకంగా ఈ పెన్షన్ దారులందరికీ కూడా హామీలు ఇచ్చారంటే ప్రజెంట్ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది, నేను ముఖ్యమంత్రిని అయితే మీకు 3000 రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పి ఆయన బోటకపు వాగ్దానం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వాగ్దానం కాక 2000 నుంచి 2250 రూపాయలు చేయడం. ఏంటంటే 250 రూపాయల పెన్షన్ అని చెప్పి ప్రజలందరూ కూడా అడిగితే నేను ఒకేసారి 3000 చేస్తానని అనలేదు, తపతపాలుగా సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన పెంచుతానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఈ రోజుకి సుమారు 3 సంవత్సరాలు పూర్తవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి. మొదటి సంవత్సరం పెంచిన 250 రూపాయలు తప్పించి రెండో సంవత్సరం మరి ఇంకో 250 రూపాయలు, మూడో సంవత్సరం ఇంకో 250 రూపాయలు పెంచాలి కదా. అంటే ఈ రోజుకి 2000 కాస్త 2750 రూపాయలు పెన్షన్ అవ్వాలి, కానీ ఈరోజు వస్తున్నది మాత్రం 2250 రూపాయలు మాత్రమే. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మీ అందరికీ ప్రతి ఒక్కరికి 250 రూపాయలు చెప్పిన బాకీ, ఈ సంవత్సరానికి 500 రూపాయలు చెప్పిన బాకీ. అంటే మీకు ప్రభుత్వం ఇవ్వవలసిన దానికంట ఈ 2 సంవత్సరాలు బాకీ ఉన్నారన్నమాట. ఈ బాకీని అంటే రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యమంత్రిగా అన్నారు కాబట్టి, ప్రతి సంవత్సరం నేను 250 రూపాయలు పెంచుతాను అని అన్నారు కాబట్టి మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నట్టుగానే మీరు మాట తప్పం మడమ తెప్పం అన్నట్టుగానే మరి మీ ప్రభుత్వం ఎందుకు ఈ పెన్షన్దారులకి ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున పెంచట్లేదు? కాబట్టి ఇప్పటికైనా మీ యొక్క తప్పుని సరి చేసుకుని ఈ పేదలకు అందాల్సినటువంటి పెన్షన్ని తప్పనిసరిగా పెన్షన్గా మీరు అందజేయవలసిన కనీస బాధ్యత మీకుంది. అలాగే ఈ పెన్షన్దారులందరూ కూడా ఎవరైతే మీరు నమ్మి ఓట్లేసి గెలిపించారో ఆ యొక్క ప్రజాప్రతినిధులు అంటే మీ యొక్క ఎమ్మెల్యేని మీ యొక్క శాసనసభ్యుల్ని మీరు ప్రశ్నించండి, మాకు రావాల్సినటువంటి పెన్షన్ ఇంతవరకు ఎందుకు కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు, 2250 రూపాయలు ఇవ్వటం ఏంటి, 2750 రూపాయలు కదా మాకు ఇవ్వాల్సింది, గత సంవత్సరం 250 రూపాయలు చెప్పిన బాకీ, ఈ సంవత్సరం 500 రూపాయలు చెప్పిన బాకీ, ఆ బాకీలు ముందు తీర్చండి, బాకీలతో సహా మాకు పెన్షన్ చెల్లించండి అని మీకు నిలదీసే హక్కు మీ యొక్క అందరికీ ఉంది. మీ యొక్క హక్కును ఉపయోగించుకోండి, మీ యొక్క హక్కుని హక్కు ద్వారా మీ యొక్క ప్రజాప్రతినిధుల్ని మీ యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు క్వశ్చన్ చేయవలసిన అవసరం ఆ హక్కు మీకున్నాయని తెలియజేసుకుంటూ జనసేన పార్టీ తరఫున మీ అందరూ కూడా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ చేగొండ సూర్యప్రకాష్ ఆచంట నియోజకవర్గం.